ప్రభుత్వ దవాఖానాలో కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వం వసతులు కల్పిస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీంతో సర్కార్ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు దవాఖానాలో స్పీకర్ పోచారం టిఫా స్కానింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఇవాల మెషిన్ వచ్చింది. సో ఖచ్చితంగా మనము ఇంకా ప్రైవేట్ లో స్కాన్స్ ఇంకా తగ్గిపోవాలి, ఇంకా గవర్నమెంట్ లో స్కాన్స్ పెరగాలి. రాష్ట్రంలో కొత్తగా మేము ఇప్పుడు ప్రారంభించినటువంటి మెషిన్ ని మనకు పంపించారు. ఆ మెషిన్ ధర 30 లక్షలు. ఏ తల్లైనా తండ్రైనా మంచి బిడ్డ పుట్టాలని కోరుకుంటాం. ఎప్పుడైనా నూటికి ఒక వ్యక్తికి అలాంటి సందర్భం వస్తే 6 మాసాల తర్వాత మళ్ళీ ఏం చేయాలి, డెలివరీ కావాల్సిందే. 6 మాసాల కంటే ముందు చూసుకుంటే ఏదైనా అంగవైకల్యం ఉండి పుట్టే బిడ్డ కొంత వేరే విధంగా ఉంటే ఆ బిడ్డను కడుపులో ఉంచుకోవడమా లేకపోతే తల్లిదండ్రుల ఇష్టం ప్రకారంగా అబార్షన్ చేసుకోవడమా, అది ఆ మిషన్ చెప్తుంది. ఆ మిషన్లో అంతా మొత్తం ఏర్పడుతుంది.